తెలంగాణలో కాంగ్రెస్ జోరు కనిపిస్తుంది. జిల్లాలకు అతీతంగా అన్ని చోట్ల హస్తం హవా సాగుతోంది. తాజాగా గ్రేటర్లోనూ హస్తబలం ఏంటో బయటపడింది. ముఖ్యంగా పాతబస్తీలోని కాంగ్రెస్ కొత్తగా దూసుకుపోతుంది. గతంలో పాతబస్తీలో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉండేది. అయితే ఎంఐఎం పొంచుకున్నాక హస్తం బలం తగ్గింది. గత కొన్ని ఎన్నికలుగా పాతబస్తీ ఎంఐఎం అడ్డాగా మారిపోయింది. ఓల్డ్ సిటీలోని 7 నియోజకవర్గాల్లో ఎంఐఎంనే విజయమని ముందే క్లారిటీకి వచ్చేస్తున్నారు. ఓల్డ్ సిటీలోని 7 నియోజకవర్గాలలో ఎంఐఎంకు తిరుగులేదు. దానికి తోడు గడిచిన 2 ఎన్నికల్లో బీఆర్ఎస్ కూడా ఎంఐఎంకి పూర్తి స్థాయిలో మద్దతిస్తోంది. పాత బస్తీలో ఎంఐఎం మద్దతుగా బీఆర్ఎస్ నిలబడితే మిగతా చోట్ల కారుకి కైట్ ఉపయోగపడుతుంది. అందుకే కాంగ్రెస్ బీజేపీలు ఎంత ప్రయత్నించినా ఎంఐఎంను పాత బస్తీ ఓడించలేకపోతున్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చినట్లు కనబడుతోంది. కేసీఆర్ పాలన మీద ముస్లింస్లో బాగా వ్యతిరేకత మొదలైంది. గత ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హామీలు కేసీఆర్ పట్టించుకోలేదు. ఇదే సమయంలో వివిధ వర్గాలకు కాంగ్రెస్ హామీలు ఇచ్చింది. సోనియా ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో 6 గ్యారంటీస్ అని ప్రకటించింది. దానిపై ముస్లింలో ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి. అలాగే ముస్లిం పెద్దల్లోని కొందరు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా పాత బస్తీకి చెందిన ఇబ్రహీం మస్కతీ కాంగ్రెస్లో చేరారు. దీంతో ముస్లిం వర్గాల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు కనబడుతోంది. దీనికి తోడు కేసీఆర్ టికెట్ కేటాయింపుల్లో ముస్లింలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇలాంటి అనేక కారణాలతో ముస్లింలలో కాంగ్రెస్ వైపు మొగ్గు కనపడుతోంది. దీన్ని అడ్డం పెట్టుకొని పాత బస్తీని కాంగ్రెస్ టార్గెట్ చేసింది. రాబోయే ఎన్నికల్లో గట్టి అభ్యర్థులను పోటీలోకి దింపాలని డిసైడ్ అయింది. అలాగే ముస్లింల మద్దతుతో కొన్ని జిల్లాల్లో ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్న సెగ్మెంట్లని హస్తగతం చేసుకునేలా అడుగులు వేస్తోంది. అదే జరిగితే ఎంఐఎం బీఆర్ఎస్లకి గట్టి దెబ్బ తగలడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.